హైదరాబాద్ మహానగరంలో వర్షం కురిస్తే రోడ్లు జలమయమవుతున్నాయి. భారీ వర్షం పడితే నగర రోడ్లు చెరువులను తలింపజేస్తాయి. వర్షపు నీళ్లు భారీగా నిలవడంతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికే జిహెచ్ఎంసీ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మిస్తోంది. నగరంలో 50 చోట్ల వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మించాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. మొదటి దశలో 16.5 కోట్ల 12 సంపులను నిర్మిస్తుండగా మిగిలిన వాటిని వచ్చే వర్షాకాలానికి కంప్లీట్ చేసేందుకు జిహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది. 4 నుంచి 10 లక్షల కెపాసిటీతో సంపుల నిర్మాణం జరుగుతుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, పూర్తిగా ఇళ్లని జలమైపోవడంతో పాటు ప్రధాన రహదారులతో పాటు గల్లీలు అదే కాలనీ రోడ్లన్నీ పూర్తిగా జలమైపోతున్నాయి. అలాగే కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు రోడ్డు గట్టంగా విరిగిపడుతున్నాయి. అలాగే ఏదైతే వరద నీరు ఉందో, వర్షపు నీరు ఉందో, దాన్ని అయితే ప్రధాన రహదారుల్లో పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు గంటల తరబడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులు నివారించేందుకు జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించింది. వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేస్తుంది. నగరంలో ఏదైతే ప్రధాన రహదారుల్లో వాటర్ స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఆ వాటర్ ఎక్కువగా నిలబడిపోతుంది, ఆ ప్రాంతాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మిస్తుంది. ఇందులో భాగంగానే 50 చోట్ల ప్రధానంగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ఏదైతే ఆ వరద నిలబడిపోతుందో ఆ ప్రాంతంలో ఆ వరద నీటిని ఇమీడియట్గా తొలగించేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించింది. వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ అంటే ఎక్కడ నీరు నిలిచిపోతుంది ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక సంపును నిర్మిస్తారు. 4 నుంచి 10 లక్షల లీటర్ల కెపాసిటీ గల ఆ సంపును నిర్మించి వరద నీరుని అంతా, వర్షపు నీరుని అంతా ఆ ప్రాంతంలో ఆ సంపులోకి పంపిస్తారు. సంపులోకి పంపించిన తర్వాత అక్కడ ప్రత్యేకమైన డ్రైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడి నుంచి వేరే చోటుకి తరలిస్తారు. ఎలాంటి ఉపరితలంపై ఎలాంటి ఇబ్బంది పడకుండా వాహనదారులు కానీ ఆ ఇతర పాదచారులు కానీ ఎలాంటి ఇబ్బంది పడకుండా వాహనాలు పూర్తిగా నడుపుకునే విధంగా ఆ సంపులపైన పూర్తి పటిష్టమైన కడ్డాన్ని నిర్మిస్తాను. ప్రస్తుతం మనం చూడొచ్చు కేసీపీ చౌరస్తాలో ఏదైతే ప్రతి ఏటా జామ్ అవుతుంది, వర్షపు నీటితో జామ్ అవుతుంది, ఆ పరిస్థితి నివారించేది కేసీపీ చౌరస్తా దగ్గర మనం ఉన్నాము. ఈ పరిస్థితి నివారించి కట్టడం పూర్తిగా చూడొచ్చు. మనం రోడ్డుకు సమాంతరంగా ఒక స్ట్రక్చర్ నిర్మించారు. 4 లక్షల కెపాసిటీ సామర్థ్యం గల ఈ సంపు అయితే చుట్టుపక్కల ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా నివారించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది పూర్తి తుదశలో ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఏదైతే ఈ నగరంలో 50 చోట్ల ప్రాంత ఈ సంపులు నిర్మించదనేది 4 నుంచి 10 లక్షల కెపాసిటీ 10 లక్షల లీటర్ల వరద నీరు నిలవుండేలాగా, ఆ వరద నీరు వర్షం పడినప్పుడు ఆ వరద నీరు అంతా అక్కడ చేరిపోయేలాగా చేరింది. అక్కడి నుంచి ప్రత్యేకమైన డ్రైన్ వ్యవస్థ ద్వారా బయటకు పంపించేందుకు ప్రత్యేకమైన ఈ సంపులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికైతే కేసీపీ చౌరస్తాతో పాటు లేకు గెస్ట్ హౌస్ సెక్రటరీ దగ్గర దుర్దశకు చేరుకున్నాయి. వచ్చే వర్షాకాలం నాటికి మొత్తం 50 సంపులు ఏదైతే పేర్కొన్నారు 50 ప్రాంతాల్లో ఆ 50 సంపులను 4 లక్షల నుంచి 10 లక్షల లీటర్ సామర్థ్యం కలిగిన ఈ సంపులను అయితే పూర్తి చేస్తాము. వచ్చే వర్షాకాలం నాటికి వరద నీరు ఎక్కడైతే నిలబడిపోతుందో ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులకు అలాగే పాదచారులు కావచ్చు, వాహనాలు కావచ్చు, వీరందరికీ పూర్తి స్థాయిలు నిలబడేందుకు రాకపోకలు సాగించేది. అదేవిధంగా ప్రజాజీవనానికి ప్రజా సంచారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిగించేందుకు జిహెచ్ఎంసీ ఈ ప్రణాళిక రూపొందింది. ప్రత్యేకమైన వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొదటిసారిగా హైదరాబాద్లో పరిచయం చేస్తూ వస్తున్నారు. దీనివలన నగరవాసులకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. వచ్చే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు, ఉండవని చెప్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంజనీర్లు అంతా కలిసి ఈ సంపులతో పాటు ప్రత్యేకమైన డ్రైన్ వ్యవస్థ ద్వారా వరద నీరు పూర్తి స్థాయిలో బయటకు పంపించేందుకు 4 లక్షల నుంచి 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ సంపులు అయితే మొదటి దశలో 12 చోట్ల 16.5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. వచ్చే వర్షాకాలానికి 50 ప్రాంతాలు ఏవేదో గుర్తించారో ఆ ప్రాంతాలు పూర్తిగా సంపులు నిర్మించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని జిహెచ్ఎంసీ అధికారులు అయితే పేర్కొన్నారు. కెమెరామెన్ శివతో సత్యరాజు, సీవీఆర్ న్యూస్ హైదరాబాద్ మహానగర్.